ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహిత వర్గం, బంధువర్గం, ఆత్మీయ వర్గం కోసం వీధి పోరాటాలు చేయక తప్పదు. గట్టిగా మాట్లాడటం, బెదిరింపులు చేయటం, వార్నింగ్లు ఇవ్వటం ఇలాంటివి తప్పకపోవచ్చు. ప్రతి విషయంలోనూ సౌమ్యంగా వెళ్ళే మీరు గట్టిగా మాట్లాడవలసిన పరిస్థితి రావటం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అయిన వాళ్ళ కోసం, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి వెనుదీయడన్న విషయం కూడా అందరికీ తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అపస్థితి తొలటం, ఆ నింద మీ మీద పడటం, కార్యాలయంలో సన్యాసి తీసుకోవాల్సిన పరిస్థితి రావటం, కొంతమందికి ఛార్జ్ మెమో రావటం ఇలాంటివి ఇబ్బంది కలిగించే అంశాలుగా మారుతాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. బ్రహ్మాండంగా వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. అదే కోణంలో గృహప్రవేశం, గృహనిర్మాణం, ఉపనయనాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు, విధి విధానంగా చేయగలుగుతారు. అదే కోణంలో కొంతమంది వ్యక్తులను ఒప్పించడం కోసం మీరు మధ్యవర్తిగా ఉండి కొన్ని సంబంధాలు కుదిర్చి కొన్ని పెళ్ళిళ్ళు కావడానికి మీరు మూలకారణం అవుతారు. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని మానసికమైన ఆందోళన కలిగి ఉంటారు. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అన్ని వేళలా ప్రదర్శించకండి. కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మానసికమైన ఉత్సాహంతో, మానసికమైన ధైర్యంతో చాలా కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ వారం విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎదుటి వాళ్ళకి అది ఎప్పెట్టుగా ఉన్నా మీరు మాత్రం వెంట దిగరు, నేను చేసేదే కరెక్ట్ అని చెప్పని అంటారు. యూనియన్ కార్యక్రమాలు చికా కలిగిస్తాయి. ఎంతకీ ఉండదగినటువంటి సమస్యలు ఇబ్బంది పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథలతోటి, ఓనమత్సవాయుమూర్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించాలి. అదే కోణంలో కోటి ఒత్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి, జీవితాశయ సాధన సాధించండి. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు, ఒక ఆలోచన మనసులో ఉంటుంది.